door looks good. నా పేరు అనితా రెడ్డి అండి. నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా నేను స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంటా జగనన్న మీద అభిమానంతో. నేనేమి ఎక్కడ జీతాలు తీసుకొని సాలరీస్ తీసుకొని ఏమి సోషల్ మీడియాలో పనిచేయలేదు. ఓన్లీ నేను ఓన్లీ జగనన్న కోసమే పనిచేస్తున్నా, ఏ ఎమ్మెల్యే కోసం కాదు, ఏ ఎంపీ కోసం కూడా పనిచేయట్లేదు. కానీ ఇంత నేను ఎప్పటి నుంచో నేను దగ్గర 4 ఇయర్స్ నుంచి జగనన్న కోసం స్వచ్ఛందంగా అన్ని పథకాలు, జగనన్న అప్డేట్స్, ట్విట్టర్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్లో అన్ని సోషల్ మీడియాలోనూ నేను జగనన్న కోసం పనిచేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కువగా టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మా ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఎన్నో మాటలు అన్నా కూడా పడ్డాను. అన్ని జగనన్న కోసం భరిస్తూనే ఉన్నాను. ఎన్నో మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మా ఫ్యామిలీ నన్ను ఎంత పర్సనల్గా టార్గెట్ చేసినా, మా హస్బెండ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి, మా నా ఫోటోలు మార్ఫింగ్ చేసి 2 ఇయర్స్ నుంచి ఎంత సతాయిస్తున్నా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అన్నీ భరిస్తూ వస్తున్నా. కానీ ఇప్పుడు ఇంకా మరీ ఈ లోకేష్, ఈ పప్పు లోకేష్, చంద్రబాబు నాయుడు మరీ బరి తెగించేశారు. ఈ 2 డేస్ క్రితం వచ్చిన గోరంట్ల మాధవ్ ఒక వీడియో ఇష్యూని అక్కడ పక్కన నా ఫోటో పెట్టి చాలా విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు అన్ని గ్రూపుల్లో చేసి. టీడీపీ ఆఫీస్ నుంచి ఇది చేస్తున్నారని మాకు కనుకున్నాను. టీడీపీ ఆఫీస్ నుంచి చేస్తున్నారు. ఇది అంతా లోకేష్ ట్రైనింగ్లో జరుగుతున్నది. కానీ ఇల్లు వీళ్ళ రాజకీయం కోసం మాలాంటి వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారో ఆ లోకేష్ తెలియాలి. ఇంత ట్రైనింగ్లో జరుగుతున్నది కానీ ఇల్లు వీళ్ళ రాజకీయం కోసం మాలాంటి వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారో ఆ లోకేష్ తెలియాలి. ఇంత బరి తెగించి అమ్మాయిలు ఇంత మానసికంగా హరాస్మెంట్ చేయడం ఒక్క టీడీపీ లోకేష్ చంద్రబాబు నాయుడికే చెందుతుంది. ఎంత హరాస్మెంట్, నా ఫోటో పెట్టి ప్రతి గ్రూప్కి ప్రతి షేర్ చేసి ఎంత హరాస్మెంట్. నేను ఇంతకు ముందే కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండలంలో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎస్ఐకి యాక్షన్ తీసుకోమని. వాళ్ళ మొత్తం వాళ్ళు ఎవరెవరైతే గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు, ఎవరెవరైతే నా మార్ఫింగ్ చేసి నా అవన్నీ పోస్టులు వేస్తున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్పాను. యాక్షన్ ఎస్ఐ గారికి నేను విజ్ఞప్తి చేశాను.